మాజీ ఐఏఎం అధ్యక్షుడిని మాజీ నర్సింగ్ హోమ్స్ అధ్యక్షుడిని పాత ఉస్మానియా స్టూడెంట్ను మేమంతా ఈరోజు ఏంటంటే ప్రభుత్వం ఏదైతే కొత్త భవనం కట్టాలని మేమంతా అన్ని అసోసియేషన్స్ ఆలోచించి తక్షణమే కొత్త ఆధునికంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మంచి హాస్పిటల్ కట్టాలని పేద ప్రజలకు స్పెషల్గా గాంధీ అక్కడ ఉంది ఇక్కడ ఓల్డ్ సిటీకి మహబూబ్ నగర్ నుంచి అనగొండ ప్రజలు వీరందరికీ కూడా సదుపాయాలు కొరకు అటమాడన్ ఫెసిలిటీస్తో కట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ప్రభుత్వం యొక్క కోరికను కూడా సపోర్ట్ చేస్తున్నాం ప్రభుత్వం ఎప్పటిచో కడదామనుకుంది వేరే వేరే కారణాల వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయింది అట్లీస్ట్ ఇప్పుడైతే మొన్న ఇవన్నీ మనం పరిస్థితులు చూసిన తర్వాత ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి వస్తుంది కనుక మేము కూడా స్పందించి మేము హెల్త్ కేర్ స్టేక్ హోల్డర్స్ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషను నర్సింగ్ హోమ్స్ అసోసియేషను ఓల్డ్ బాయ్స్ అంతా ఈవెన్ గవర్నమెంట్ డాక్టర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు మెడికల్ కౌన్సిల్ ఇవన్నీ కూడా తక్షణమే ఒక కొత్త బిల్డింగ్ కట్టాలని అంటున్నాము ఇంకొకటి మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ప్రపంచంలో రెండవ పెద్ద హాస్పిటల్ పెద్ద మెడికల్ కాలేజ్ ఉస్మానియా హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ప్రపంచంలో రెండవ పెద్ద కాలేజు 5500 పడకలతో ఉన్నది అమెరికాలో ఒక స్టాన్ఫోర్డ్ కాలేజ్ ఒకటే 6000 7000 సెకండ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఇన్ని పడకలున్న హాస్పిటల్ ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన హాస్పిటల్ తెలంగాణ రాష్ట్రానికి కాకుండా మొత్తం అప్పుడు కంబైండ్ స్టేట్లో కూడా తిరుపతి వైజాగ్ నుంచి వచ్చిన ఈ హాస్పిటల్ ఈరోజు ఈ పరిస్థితి చూస్తే మాకు బాధగా ఉంది 100 సంవత్సరాలు కరెక్ట్గా చెప్పాలంటే 94 సంవత్సరాలు 1926లో కట్టారు శిథిలావస్థకు వచ్చింది అందువరకు మేము తక్షణమే ఈ కొత్త హాస్పిటల్ కట్టాలని మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము వారి కోరిక సపోర్ట్ చేస్తాం ఈ బిల్డింగ్ గురించి మేము మాట్లాడము ఎందుకంటే అది కోర్టులో ఉంది ప్రభుత్వ నిర్ణయం కోర్టు నిర్ణయం మా కోరిక వెంటనే పెద్ద హాస్పిటల్ కావాలని పేద ప్రజలు కార్పొరేట్స్కి పోలేరు వాళ్ళకి లక్షల కోట్లు పెట్టుకోలేరు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా పోలేరు ఈరోజు కష్టపడితే రేపు భోజనం సాయంత్రం భోజనం ఉంది అనే వ్యక్తులు 100000 ఉన్నారు మేము ప్రైవేట్ హాస్పిటల్ చూస్తాము చనిపోతాం నాన్న ఈ రాత్రి అడ్మిట్ ఉంటామంటే రేపు పొద్దున వస్తాను అంటారు ఎందుకు వస్తుంటే పొద్దున డబ్బులు లేవు అంటే రేపు పొద్దున వస్తాడు అది పరిస్థితి కనుక ఫస్ట్ హాస్పిటల్ కావాలి ఇక్కడనా అక్కడనా అని మేము మాట్లాడలేదు ఆ హెరిటేజ్ స్ట్రక్చర్ గురించి ఏదున్నా ఈ పాత బిల్డింగ్ గురించి మేము మాట్లాడలేదు అది ప్రభుత్వము కోర్టులో నిర్ణయం తీసుకుంటే తీసుకోవడం